దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రధానంగా అధిక ధరలు యువతకి నిరుద్యోగం వంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు పెరుగుతున్న ధరలు తగ్గిపోతున్నటువంటి ఉపాధి అసలు కల్పించబడినటువంటి ఉద్యోగాలు ఈ సమస్యలన్నింటి మీద కూడా గ్రామ గ్రామాన వాడ వాడల ఇంటింటికి ప్రచారం చేస్తూ ఈ విషయాన్ని తీసుకెళ్లదలుచుకున్నాం ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదేళ్ల కాలం నాలుగేళ్ల కాలంలో కూడా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఓడబడుతుంది ఎటువంటి ఉపాధి లేకుండా పోయింది మనిషి జీవించాలంటే ఉపాధి ఉండాలి ఆ ఉపాధి లేకుండా పోయింది ఆఖరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు కోత విధించి దాంట్లో చేస్తా ఉన్నారు దీనికి కారణం కరెంటు కావాల్సిన బొగ్గు కొనేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం దీనికి కారణం ఈ అన్ని సమస్యల మీద కూడా ఈ నెల 30వ తేదీ నుంచి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాం ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తాం 1, 2 తేదీల్లో సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు అందిస్తాం 3వ తేదీన మాకు ఉపాధి చూపించాలని చెప్పేసి పేరుతోటి నిరుద్యోగ యువతతోటి మార్చిను నిర్వహిస్తాం అలాగే 4వ తేదీన ఈ ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం తదనంతరం ఇంకా ఏ రూపాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలో దాన్ని నిర్ణయించి తీసుకెళ్తాం ఈ విషయాలన్నీ చర్చించడం కోసం ఈరోజు జంగారెడ్డిగూడెం మండల కమిటీ సమావేశం జరిపాము ఈ మండలంలో ఎలా నిర్వహించాలో ఇక్కడ ఈ కమిటీ నిర్ణయించుకుంది ఇదే పద్ధతిలో జిల్లాలో ఉన్న 28 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం